शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनकदुर्गे तुविद्या वनदेवतल सम्मक्क सारक्क तुविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या कंची कामाक्षी मधुर मीनाक्षी तुविद्या तुळजापुर भवानी तुविद्या माता राजराजेश्वरी देवता तुविद्या कोल्हापुर महालक्ष्मी तुविद्या बासर सरस्वती देवता तुविद्या माता वेदमाता गायत्री माता तुविद्या। ఇప్పుడు మనం 2023వ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గవ్వల శాస్త్రం చూస్తున్నామండి, చింతామణి శాస్త్రం చూస్తున్నాం, లకోట ప్రశ్న శాస్త్రం చూస్తున్నాం. ఈ గవ్వల శాస్త్రం, చింతామణి శాస్త్రం, లకోట శాస్త్రం ముఖ్యంగా మాత్రం మిథున రాశి వారి పేరు మీద చూస్తున్నాం. 3 సార్లు గవ్వలేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి జ్యోతిష్యం చూస్తామండి. మొదటిసారిగా రాహు గవ్వలు పడ్డాయండి. మిథున రాశి వారి జాతకానికి దెబ్బలాట, గుద్దులాట, ఎనక చూస్తే పిల్లి పీకులాట ఉందండి. చాలా చికాకు మీద ఉంటుంది. మొత్తం మాత్రం బాటన పోయే కంపం ఒంటికి తగిలించుకున్నట్టే ఉంటుందండి. రెండోది మాత్రం పక్కనున్న గుండు నెత్తి మీద పెట్టుకున్నట్టే ఉంటుందండి. ఆవేశం చాలా ఉంటుంది. మిథున రాశి వారి జాతకంలో ఆలోచన తక్కువ ఉంటుంది. కానీ వారంతా మంచి గుణం ఎవరికి ఉండదు, వారంతా మూర్ఖత్వ గుణం ఎవరికి ఉండదండి. అందరు కాదండి, కాకపోతే కొందరు ఉంటారు. అందరికి చెప్తున్నాను, బాధపడవద్దు. కానీ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే కానీ రుణ చిక్కులు చాలా ఉంటాయండి. ఇచ్చి మోసపోవడం కానీ, తీసుకొని మోసపోవడం కానీ, దమర్తాయి మోసపోవడం కానీ, వీరు ఏమైనా వ్యాపార వ్యవహారాలు చేస్తే సొంతంగా చేయాలి కానీ పార్ట్నర్షిప్లో చేయొద్దండి. అంటే పార్ట్నర్షిప్ పొత్తులాట, పీకులాట అంటారండి. కొందరికి పనికి వస్తే కొందరు పనికి రాదు. కానీ వివాహం కోరుకునే వారికి, స్త్రీలకు, పురుషులకు మాత్రం దుర్వార్త అండి. టైం తీసుకోవడం మంచిది. దసరా దీపావళి టైం వెళ్ళిపోవాలి. 2024వ సంవత్సరంలో గడియలు మంచిగా ఉన్నాయి. ఆల్రెడీ వివాహమైన వాళ్ళకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి. భార్య భర్తల గొడవలు, చిక్కులు, చికాకులు తప్పవు. సంతానం గురించి కానీ, సంసారం గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, కట్నం గురించి కానీ, డబ్బు గురించి కానీ, నువ్వు రాకపోతే ఇంకొక ఆయన వచ్చేదని, అయినా నువ్వు రాకపోతే ఇంకొకటి వచ్చేదని, ఇలాంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. సంశయనం పాటించాలి, చాలా మంచిది. ముఖ్యంగా ఒకరి మనసులో ఒకరు ఉండరండి. ఈ కాలంలో ఎక్కువ అంటే ప్రతి మనిషికి ఈగో ఎక్కువ ఉంటుందండి, నాతో సహా కూడా. ఆ ఈగో అనేది దరిద్రం పెడుతుంది. అది ఈగో ఉన్నంత వరకే ఉండాలి. అది మనకు కోపం, అహం ఉన్నంత వరకే ఉండాలి. కానీ ఎక్కువ చూస్తే మాత్రం చాలా వరకు దరిద్రం పాలయ్యే అవకాశం ఉన్నదండి. 4 గవ్వలు పడ్డాయి. 4 దిక్కులు ఎక్కడ పోయినా చిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. గృహం కట్టేవారికి మాత్రం టైం తీసుకోవడం మంచిది. స్థలం, భూమి, వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వైద్య ఆరోగ్య రంగంలో కూడా కలిసి రాదండి. విద్యార్థులకు విపరీతమైన చిక్కులు వస్తాయి. స్త్రీలకు, పురుషులకు, బాలలకు, బాలికలకు మతిమరుపు చాలా అవుతుంది. ఇంట చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఇలాంటి చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. మహాగణపతి పూజ చేయాలి, చాలా మంచిదండి. వారి పేరు మీద విఘ్ననాయకుడు అంటే దేవాలకి దేవుళ్ళకి దేవుడైన విఘ్నేశ్వరుడు, అందరికీ అయిన అధిపతి కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. ఆ చిక్కులు, చికాకులు పోయేది ఉందండి. అది స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. మంగళవారం రోజు చేయాలండి. సిద్ధి గణపతి, అలాగే మాత్రం బుద్ధి గణపతి పూజ చేయాలి. వారి జాతక బలంలో, ముఖ్యంగా వారి జాతకంలో అన్నదానం చేయడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తగ్గే అవకాశం ఉన్నదండి. 2వ సారి గవ్వలేసి చూద్దాం మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి. వారి జాతకంలో చేసే పనుల, వృత్తి, వ్యాపారంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా డాక్టర్ కోర్సు చదివేవాళ్ళు కానీ, రక్షణ రంగంలో ఉద్యోగం చేసేవారు కానీ, వైద్య రంగంలో ఉద్యోగం చేసేవారు కానీ, అలాగే చూడాలంటే మాత్రం జ్యోతిష రంగంలో ఉద్యోగం చేసేవారు కానీ, జ్యోతిష శాస్త్ర పరిజ్ఞులు కానీ, కంప్యూటర్ రంగం వారు కానీ, ఐటీ రంగం వారు కానీ, ఇంజనీర్ రంగం వారు కానీ చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుందండి. కానీ ధనధాన్య వ్యాపారం, జనరల్ స్టోర్ వ్యాపారం, అలాగే కూరగాయల వ్యాపారం, అలాగే మాత్రం వీరి జాతకంలో మాత్రం లోహ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి వ్యాపారం కలిసి వస్తుంది. వాహనాల వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే వీరి జాతక బలంలో మాత్రం వస్త్ర ధాన్యాల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వెండి బంగారం వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కానీ సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిస్తూ కలిగే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి డబ్బు గురించి ఇబ్బందులు పడుతున్న వారు డబ్బులు తప్పకుండా వారి చేతికి అందే అవకాశం ఉన్నాయి. వారు కష్టపడ్డ సొమ్ము కావచ్చు, ఇచ్చిన సొమ్ము కావచ్చు, లేదా మాత్రం వారికి వచ్చే సొమ్ము కావచ్చు, తప్పకుండా వస్తుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. అలాగే విద్యార్థులకు మాత్రం విద్యలో కలిసి వస్తుంది. కానీ కొద్ది జాగ్రత్తగా పాటించాలి. కానీ సైన్స్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుంది. కానీ తినే తాగే కాడ జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం రోజు మాత్రం, మంగళవారం రోజు, ఆదివారం రోజు తినే తాగే విషయంలో నిష్టగా ఉండాలండి. పాటింపు ఉండాలి। ఆదివారం మంగళవారం రోజు ఆ రోజు మాత్రం మాంసభక్ష ఆహారం కానీ నీచు వాడకం కానీ మందు తాగటం కానీ ఇసొంటి మాత్రం విసర్జించాలి। చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది। అలాగే వాహనం తీసుకోవాలనుకునే వరకు భూమి తీసుకోవాలనుకునే వరకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి। భార్య భర్తల ఇబ్బందులు ఉన్నా కానీ ఓపిక పట్టడం చాలా మంచిది। ఇప్పటివరకు 9 గవ్వలు పడ్డాయండి। 9వ సంఖ్య మిథున రాశి వారికి చాలా శుభ సంఖ్య అండి। మరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। కానీ నవగ్రహాలకు సంబంధించింది కుజుడు అంగరకారకుడు దగ్గర కారకుడు, భూమి వ్యాపారంలో తిరుగు ఉండదు। పాడి పంట పరిశ్రమ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। అగ్రికల్చర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। నర్సరీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। విదేశారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది। మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి। ఇప్పటివరకు 9 గవ్వలు పడ్డాయండి। మూడవసారి గవ్వలు వేస్తే 5 గవ్వలు పడ్డాయండి। శేగం శేగి తులారాశి వారితో కలిసి వచ్చే అవకాశం ఉందండి। వారి పేరు మీద తులారాశి వారితో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఆకస్మిక విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది। ఆకస్మికంగా ప్రయాణాలు కలిసి వస్తాయండి। తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తుంటుంది। వారి ఇంట్లో వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ లేదా వాళ్ళ కులదేవత దర్శనం కానీ ఏమైనా ఉంటే తప్పకుండా చేయాలండి। అలాగే రేణుక ఎల్లమ్మ పూజ కావచ్చు, ఏదైనా అమ్మవార్లకు పూజ ఉంటే తప్పకుండా చేయాలండి। పండగ చేయాలండి, చేస్తే చాలా మంచిది। స్త్రీలైనా పురుషులైనా కొన్ని ఇంట్లో మాత్రం చెప్పుకోలేని బాధలు ఉంటాయండి। సైన్స్ ప్రకారం చూస్తే మానసిక రోగాలు ఉంటారండి। జాతక ప్రకారం చూడాలంటే గ్రహ బాధలు అంటారు, గృహ బాధలు అంటారు, నరదిష్టి అంటారు, చెడుపు అంటారు, చేతబడి అంటారు, మంత్రం అంటారు, తంత్రం అంటారు, ఇసొంటి అంటారండి। సైన్స్ ప్రకారం చూడాలంటే మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది, ఆలోచన శక్తి చాలా తక్కువ ఉంటుంది, కోపం చాలా ఉంటుంది ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం హార్ట్ పేషెంట్లో కూడా ఇబ్బంది, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది, దీర్ఘకాలిక రోగం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది ముఖ్యంగా వీరికి అన్నదమ్ముల సహకారం, అక్క చెల్లెల సహకారం ఉండే అవకాశం ఉంటుందండి। అలాగే పెద్దల ఆస్తి మాత్రం 100% కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి। కానీ ముఖ్యంగా వీరి జాతకంలో మొత్తం 14 గవ్వలు పడ్డాయండి। 14 గవ్వలంటే 1, 4, 14 లోకాలు ఎక్కడ పోయినా వీరు గెలిచే అవకాశాలు ఉన్నాయండి। వీరికి 35% చాలా దరిద్ర బాధ చిక్కులు ఉన్నాయండి, తొలగించుకోవాలి। 75%, 65% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి। వీరు ఖచ్చితంగా మాత్రం కనకదుర్గమ్మ పూజ చేయడం, వెంకటేశ్వర స్వామి పూజ చేయడం, అలాగే నవగ్రహాలను పూజ చేయడం, కులదేవతను పూజ చేయడం చాలా వరకు శ్రేయదాయకం అండి। సద్బ్రాహ్మణులను కూడా ఆదరించాలండి। ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి। శుభం భూయ